ప్రతి గిరిజన కుటుంబానికి ఆర్థిక స్వాతంత్రం కల్పించాలనే లక్ష్యంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఐటిడిఏ పీఓ సివి ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం స్థానిక జూనియర్ కళాశాల ఆవరణం నందు మెగా జాబ్ మేళాను 23 కంపెనీల సహకారంతో సుమారు 1600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల 4-5 మాసాల నుండి నిరుద్యోగులు తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముక్త కంఠంతో కోరుతున్న దృష్ట్యా ఐటీడీఏ వికాస్ సంయుక్తంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఒక కుటుంబం ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి వెళ్లాలంటే గిరిజన ప్రాంతాలలో విద్య ఏకైక ఆయుధమని కొంతవరకు చదువుకున్న గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రస్తుతం ఒక్క అడుగు ముందుకు వేయడం జరిగిందన్నారు. జాబ్ మేళాలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వారి సహకారంతో కూడా నిర్వహించడానికి యోచన చేస్తున్నామన్నారు. వెరసి గిరిజన నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో కల్పించడానికి ముందుకు సాగుతున్నామన్నారు. మన ఏజెన్సీ ఏడు మండలాల విద్యార్థిని విద్యార్థులు అంటే చదువుకొని చదువు పూర్తి చేసుకొని ఇంకా చదువుకున్నటువంటి వారందరూ కూడా ఎంతో మంచి మన మంచి శుభదనంగా ఈరోజు మనందరం కూడా పరిగణించాలి. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఖాళీగా ఉండకూడదు, వారి వారి యొక్క విద్యా అర్హతలను బట్టి వారికి ఒక ఉపాధి అంటే ఉద్యోగం ద్వారా ఒక ఉపాధి కల్పించాలన్న ముఖ్య సంకల్పంతోనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి గారికి మన సబ్ కలెక్టర్ గారికి ఏఎస్పి గారికి స్థానిక సర్పంచ్ బొచ్చి గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అలాగే ఇక్కడ విచ్చేసిన ఉద్యోగాల గురించి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం. కానీ మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి జగన్ అన్న కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కారణంలోనే ఈ రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నిరుద్యోగ యువతి యువకులను దృష్టి పెట్టుకొని గతంలోనే మన ప్రభుత్వం వచ్చిన కొత్తలో సచివాలయం పోస్టుల ద్వారా కానీ వాలంటీర్ పోస్టుల ద్వారా కానీ ఎంతమంది నిరుద్యోగులకి జాబ్ ఇచ్చిన పరిస్థితులు చూసాము. ప్రత్యేకంగా ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఇంకా చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా ఈరోజు మన ప్రభుత్వం యువకుల చొరవతో ఇక్కడ ఈరోజు మెగా జాబ్ మేళాని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా 10th పాస్ గురించి ఆపై విద్యా అర్హతలు వారి వారి విద్యా అర్హతలను బట్టి ఇక్కడ వివిధ కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఇంటర్వ్యూకి వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకి ఇక్కడ ఉపాధి కల్పించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా ఇప్పుడు జరిగినటువంటి ఇంటర్వ్యూని దృష్టి పెట్టుకొని ఇన్ ఫ్యూచర్ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతమంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పోతా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగులు అయినటువంటి యువకులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాను. ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రామ్ అయితే చక్కగా జరిపిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంతమంది జాబ్లో సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు మెగా జాబ్ మేళా రంపచోడవరంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం వికాస ఆధ్వర్యంలో కేవలం ఎందుకంటే చాలామంది మన గిరిజన ప్రాంతంలో చదువుకున్న యువతి యువకులు చాలామంది ఉన్నారు. కానీ మన ప్రాంతంలో వచ్చి ప్రైవేట్ కంపెనీలు కానీ ప్రైవేట్ జాబులు కానీ ఇక్కడ కూడా దొరికే పరిస్థితి ఉంది. చాలామంది ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా పోవాలంటే హైదరాబాదు, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ ఇలా ప్రైవేట్ జాబుల గురించి పాపం వెళ్ళి వందలాది రూపాయలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని నిరాశతో బయటకు వచ్చే పరిస్థితి చాలా చూసాము గతంలో. ఖచ్చితంగా మేము గతంలో మేము ఎన్నికల ముందు తిరిగినప్పుడు కానీ చాలామంది చదువుకునే ఉద్యోగులు చాలామంది మాకు మా దగ్గరకు వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏదో రకంగా ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పిన సందర్భంలో కూడా మేము గుర్తున్నాము. తద్వారా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈవేళ ఈ గిరిజన ప్రాంతంలో సుమారుగా గిరిజన యువతి యువకులకి సుమారుగా 3500 పైబడి ఉద్యోగాలు కల్పించాం. వాలంటీర్లు అవని, సచివాలయాలు అవని, అంగన్వాడీ టీచర్స్ అవని, అంగన్వాడీ వర్కర్స్ అవని వివిధ శాఖల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గణేష్ గారు ఎక్కిన తర్వాత ఈ అనతి కాలంలోనే సుమారుగా ఈ ప్రాంతంలో 300 మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఒక రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 22 కంపెనీలు అలాగే ఇంకో 2 కంపెనీలు కూడా యాడ్ అయినాయి. మొత్తం 24 కంపెనీలతో ఇక్కడ
ఈవేళ మెగా జాబ్ మేళ జరిగింది. సుమారుగా 1500 మంది దాకా వాళ్ళు తీసుకుంటారని తీసుకునే అవకాశం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అర్హతను బట్టి సుమారు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కూడా అర్హతను బట్టి వాళ్ళు తీసుకుంటారు. సహజంగా మన ప్రాంతంలో ఎక్కువ 10th డిగ్రీ మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పై చదువులు తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. ఈ స్థాయిలో 10th డిగ్రీలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ కంపెనీలు అయితే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇస్తాయో రాబోయే కాలంలో వాళ్ళని కూడా ఇంకా మరింతగా తీసుకొచ్చి మరింత భారీ స్థాయిలో నేను ఏర్పాటు చేసి మా పీడీ వికాస్ గారు కానీ వికాస పీడీ గారు కానీ పూర్తి స్థాయిలో అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం మ్యాక్సిమం ఈ 5 సంవత్సరాల సుమారుగా ఇంకో 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో ఈ గిరిజన ప్రాంతంలో చదువుకున్న ప్రతి నిరుద్యోగికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి కల్పించే అవకాశం ఈ ఉద్యోగ జాబ్ మేళాల ద్వారా ఖచ్చితంగా మేమందరం నిరంతరం తప్పేస్తా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఆ దిశగా కూడా అడుగులు వేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.